గోధుమలు. వాస్తవంగా G7 దేశాల సమావేశానికి మోడీ వెళ్ళడం అక్కడి వాళ్ళ ఆకలి తీర్చింది అనలేము. వాస్తవంగా మనం ఆ మధ్యకాలంలో బైడెన్కే చెప్పాం, బాబు ప్రపంచంలో కావాలంటే తిండి మేము పెట్టగలుగుతాం రెడీ అని చెప్పేసి. మన దగ్గర 5 ఏళ్లకు సరిపడే నిల్వలు ఉన్నాయి కాబట్టి వెంటనే వివిధ దేశాల వాళ్ళు అడిగారు, మనం ఇచ్చాం. చివరికి కువైట్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళు కొని వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆ ఎగుమతి కూడా నిషేధించుకుని మనం గోధుమలను అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో పాటుగా ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి రోజులు. సరే, ఈలోపు మనం లెక్కేసుకుంది ఏంటంటే మన దగ్గర ఉన్న గోధుమలన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నటువంటి వాళ్ళకే ఇద్దాం, మళ్ళీ అందరికి ఇచ్చేసుకుంటూ కూర్చుంటే రేపు మనకి సమస్య అవుతుంది, గోధుమల ధరలు పెరుగుతాయి అని రిస్ట్రిక్ట్ చేసాం. దాంతో అయ్యో అట్టట్టట్ట అని చెప్పేసి అందరూ మళ్ళీ బాధపడిపోయారు. ఇంతకుముందు ఇస్తామంటే కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు అవసరం కాబట్టి కొందాం అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా G7 దేశాల దానికి అతిథి, మనమేం G7 దేశాల్లో లేము, అతిథిగా పిలిచారు నరేంద్ర మోడీని. అక్కడికి వెళ్ళిన సందర్భంలో బైడెన్ వీళ్ళందరూ కలిసి అడిగినట్టున్నారు. తాజాగా ఈజిప్ట్కి భారత్ నుంచి 180,000 టన్నుల గోధుమలు దిగుమతికి ఈజిప్ట్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ITC ద్వారా భారత్ నుంచి ఈజిప్ట్కి ఎగుమతి కాబోతుంది 180,000 టన్నుల గోధుమలు. అంటే ఒక బల్క్ పార్ట్నర్. యాక్చువల్గా చెప్పాలంటే దశాబ్దాలు మన దగ్గర ఎప్పటి నుంచినో ఉన్నాం మనం ప్రిపేర్డ్గా, కానీ ఎవరు కొనకపోవడం వల్ల. వాస్తవంగా ఇప్పుడు గోధుమ పంట భారీగా మనం పండించవచ్చు, పండించగలం, కానీ మనకి కొనేవాళ్ళు తక్కువయ్యి ఈ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో అయితే కనుక గిట్టుబాటు కాకుండా ఎక్కువ మంది వదిలేశారు. తినేటువంటి చోట్ల అట్లాంటి చోట్ల మాత్రం నడుస్తుంది. ఇంకా మనం ఇప్పుడు భారీగా ఉత్పత్తి చేస్తే మార్కెట్ ఉండాలి కదా విదేశాలకి. ఇప్పుడు భారీ మార్కెట్ ఇదివరకు ఈజిప్ట్ వీళ్ళు కొనేవాళ్ళు కదా, మన దగ్గర అరబ్ కంట్రీస్లో వాళ్ళు కొంత కొనేవాళ్ళు, కానీ ఈ యూరోపియన్ కంట్రీస్ కొనేవాళ్ళు కాదు, వాటికి వంకలు చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే సచ్చినట్టు కొంటున్నారు. ఇది ఈ కంటిన్యూ అయితే ఏమవుతుంది, భవిష్యత్తులో కూడా మనకి ఇక్కడ గోధుమ రైతులకి పండగ అవుతుంది.